శ్రీ జయసింధూర్ ఎంటర్ప్రైజెస్ వారు సగర్వంగా అందిస్తున్న అపూర్వ కానుక నారసింహారెడ్డి బుర్రకథ. కథకులు తాటికొండ పుల్లయ్య బృందం. చదువు గుండ్లదుర్తి గ్రామంలో చదువుతున్నాడు, కానీ అప్పటికి ఉయ్యాలవాడ గాని రూపనగుడిలో గాని మరి ఇంజివేడ్లో గాని బళ్ళు లేవు. ఎక్కడా బడి ఉండేది? గుండ్లదుర్తి గ్రామంలో బడి ఉంది. ఆ గుండ్లదుర్తి గ్రామానికి బడికి మాత్రమేగా పంపిస్తున్నాడు నరసింహారెడ్డి. నాయన నరసింహారెడ్డి దా మనవడాని తాత జయరామి రెడ్డి, తన తండ్రి పేరు పెద్దిరెడ్డి, తన తల్లి రాములమ్మ. పస్యగుర్రం మీద కొలువు తీరి నరసింహారెడ్డి అడ్డదావన తీసుకొని పోతున్నాడు. ఎక్కడికి? చదువుకు తాత జయరామిరెడ్డి. తాత, ఎందుకు తాత నన్ను అడ్డదారిన తీసుకెళ్తున్నావు? ఉయ్యాలవాడలో నుంచి కదా వెళ్ళిపోవాల్సింది, రూపనగుడిలో నుంచి ఉయ్యాలవాడ, ఉయ్యాలవాడ నుంచి గుండ్లదుర్తి పోవాలి కదా మనం. మనవడు, అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు నాయన, ఆ బ్రిటిష్ వాళ్ళ ముందర అశ్వాన్ని ఎక్కి పోరాదు, గుర్రమెక్కి పోరాదురా మనవడా. అంటే గుర్రమెక్కి మనం పోకూడదా? అంటే వాళ్ళు ఏమన్నా గుర్రాన్ని మనకు కొనిచ్చారా తాత? లేదు నాయన, మనసొమ్మే. మరి మనసొమ్మైతే వాడెందుకు మనని గుర్రాన్ని ఎక్కనీయకుండున్నాడు? ఏంది తాత అలా భయపడతారు? రెడ్డి వంశంలో పుట్టి ఏదోలేనైనా దాని కాలం వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి మాటల చేత మాత్రం జయరామిరెడ్డి గుండ్లదుర్తి గ్రామంలో మొదలుపెట్టాడు నరసింహారెడ్డి. రెడ్డి నరసింహారెడ్డి, ఓ నామాలు చదివా, కాగునితాలు చదివా, పగులల్లా చదువు, రెయ్యి కసరత్తు నేర్చే ఆ పలిన నరసింహారెడ్డి. ముళ్ళు కర్ర ఉంటే గహన 300 మనుగా ఆ పలిన నరసింహారెడ్డి. ఎక్కడెక్కడి వాళ్ళు ఆ చదువుతున్నారై బలిన నరసింహారెడ్డి. నరసింహారెడ్డి చదివే బల్లో ముసుగు కోత వద్దవోభన్నా ఆకుమల్ల వెంకయ్య గోసాయి. మరి ఇక్కడ నరసింహారెడ్డి అందరు కూడా చదువుతుండగా అప్పటికి నరసింహారెడ్డికి చదువు సాము పూర్తి అయిపోయింది. చదువు సాము ఎప్పుడు పూర్తి అయిపోయిందో వయసు కూడా ఎవరికయ్యా? నరసింహారెడ్డికి 10-11 వయస్సు. అటువంటి నరసింహారెడ్డి ఇక చదువు సాము పూర్తి అయిపోయిందండి, నేను వెళ్ళిపోతానండి గురువుగారు అన్నాడు. నైనా వెళ్ళేవాడ వెళ్ళదు, ఉయ్యాలవాడలో పోవాలి. ఇక్కడ నుంచి పడిగపాటి రస్తా, పడిగపాటి నుంచి నీకు మాత్రం అనగా నేరుగా రూపనగుడికి ఆ పెన్నా నదిలో కుందూ నదిలో దిగి నీ వెళ్ళిపోయేదానికి మార్గం ఉంది. మా తాత జయరామిరెడ్డి అట్నే చెప్పాడు, నాకు విద్య నేర్పిన అయ్యవారు కూడా ఉయ్యాలవాడకు పోవాకంటున్నాడు, ఏమిటిది? అట్లయితే ఉయ్యాలవాడకు పోయా చూడాలి ఆడేముందో అని పాలెగాడు నరసింహారెడ్డి. Yeah.
ఉయ్యాలవాడకు నరసింహారెడ్డి వస్తాడు. ఆ నరసింహారెడ్డి కథట్లుని ఎల్లం దొర, మళ్ళం దొర, సభ్యా దొర, నాటర్ దొర పంపాడు మద్రాసుకు. పెద్దవాళ్ళు ఎవరు? నాటర్ దొర పెద్దవాడు. ఈ మద్రాసు నుంచి మాత్రమే కాదు, బ్రిటిష్ వాళ్ళు ఎల్లం దొర, మల్లం దొర, మాలిసు దొర, కిస్తీ రూకలు మాత్రం వసూలు చేసేదానికి కొయ్యలకుంట్ల లోపల టికాన్ పెట్టారు. అక్కడ కట్టూరి కట్టారు. ఉయ్యాలవాడకు ఆ ఖజానకు వచ్చారండి పన్ను రూకలకు. ఉయ్యాలవాడలకు ఎప్పుడు పన్ను రూకలకు వచ్చినారో కాప రైతులు ఆ కాలము 6, 3, 9 కాలములు చెమపడారు రైతుకు. అన్ననే కష్టం, కృష్ణరాగడి నల్ల భూములు, పండుతే జొన్న పండాల, ఇక తప్పితే ఇతరా పైరు ఏం పండుతుందండి? మరి అలాంటి సమయమున బ్రిటిష్ వాళ్ళు, ఏ కాప రైతులారా, మాకి పన్ను కట్టాలా, త్వరగా త్వరగా మాకు పన్ను కట్టు, పెద్ద పెద్ద దొరలు పంపుచున్నారు మమ్మలా, పన్ను ఎవడు కట్టకపోతే వానికి సాబిటి చంబాములకు కట్టా తెచ్చి కట్టాకు నీళ్లు ఎత్తుతాము అంటున్నారు బ్రిటిష్. ఉన్నవాండ్లు మాత్రం అనగా పన్ను కడతారయ్యా. లేని తల్లులు, లేని వాండ్లు మాత్రం ఏం చేస్తున్నారు పాపం, కొరడాలతో పై పగలగొట్టేది, పైన రక్తం కారతా అంటే కారము చల్లేదంట. అంత కసాయితనంగా ప్రదర్శించింది బ్రిటిష్ సైన్యం. ఆ దెబ్బలకు తాళలేక ఉయ్యాలవాడలో ఉండే అడ్డ కొంగు కట్టిన ఆడతల్లులు, మన తాడు కట్టిన మొగ చిన్న వాండ్లు వంటి వీరులై ఒరిగి పోదరయ్యా. అయ్యలారా, ఏమున్నదయ్యా పన్ను కట్టను, వర్షాలు సరిగా లేక పైర్లు పండక ఉండి లేక బతికా ఈ కాప రైతుల దగ్గర ఎక్కడున్నదయ్యా అని ఆడతల్లులు ఆ పైటి చెరువులు కాళ్ళ పైన పరచి దుఃఖం చేస్తూ ఉంటే, బ్రిటిష్ పరిపాలనలో స్త్రీల మానాలకు పురుషుల ప్రాణాల మీద నమ్మకాలే లేవు. ఆ విధంగా గోడాడుతున్నా వదలపెట్టరండి, కానీ పెద్ద దొరలకు మాత్రం తెలియదు ఈ పన్నురూకలు సాధీనికి వచ్చిన వల్లే ఈ విధంగా చేస్తున్నారన్నమాట. మరి ఈ కొయ్యలకుంట్ల గ్రామంలో ఉండేది మాలీసు దొరన్నాడు. అలాంటి సమయములో ఓని ఎప్పుడు మాత్రం ఓంకార శబ్దం వచ్చిందో ఉయ్యాలవాడ గ్రామం. నరసింహారెడ్డికి ఇదంతా తెలియదు, అదిగాక పసిబాలు నేరుగా పాత్రల కట్ట కాటికి గురాన్ని తీసుకుని వచ్చినాడు. ఈ నాటికి కూడా ఉన్నది పాత్రల కట్ట ఉయ్యాలవాడ గ్రామం లోపల ఆ నరసింహారెడ్డి. ఊరు యా పల్ల ఉన్నది బిటీసు మమ్మల్ని తిరంగా ఏడిపిస్తున్నావు,
ఆ ఊరు నీది, ఏ ప్రదేశం నీ తాతలు సంపాదించిన భూమి. నల్లటి కృష్ణ రాగడి 6-3-9 కాలములు శమపడి మా చెమటను రక్తాన్ని ధరణి మీద కొట్టి అనేక రకాల పైరు పండిస్తుంటే ఏ ఊరికో తొత్తు కొడుకువై మా గ్రామానికి వచ్చి పన్నడుగుతావురా అని చెప్పి నరసింహారెడ్డి చేతిలో ఉన్న 2 కట్ట తుపాకి తపటాన్ని కాల్చా. ఎప్పుడు నరసింహారెడ్డి సేజ్ చేసినాడో ఇంకా ఉయ్యాల వాడలో ఉండే పాలెగాడినంత కాపరైతులకి ఏం తెలుసయ్యా వాళ్లకు యుద్ధాలు, మేడుతోకలు, నాటుకట్టెలు, బండి మాత్రమనగా ఇక బండి నగళ్ళు ఇవన్నీ తీసుకుని ఎంటబడినారు బ్రిటిష్. బ్రిటిష్ ఎంటబడితే పాలెగాడు నరసింహారెడ్డి అంటా అంట కొరడాల దెబ్బ రెడ్డి ఎచ్చుగా కొట్టా పలిన నరసింహాడి పాలెగాడు నరసింహారెడ్డి ఎవడే కాని లొంగాకండి. మన కాపరైతులము ఈ బ్రిటిష్కు లొంగేది ఏమిటి? అందరూ ఆయుధస్తులై రెడీగా ఉండండి. కట్టబురా పన్ను ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోకండి. కొయ్యలకుంటలో ఉండారు చూడండి మీ పెద్ద దొర, ఆ పెద్ద దొరకు ఈ సచ్చిన శవాన్ని ఎత్తుకొని పోండి. ఈ సచ్చిన పీనుదను కూడా ఆ పెద్ద దొరకు చూపించండి. మా ఇంటి పేరు మజ్జారి వాళ్ళ, మా తాత పేరు జయరామిరెడ్డి, నా తండ్రి పెద్దిరెడ్డి, నా తల్లి రాములమ్మ, నా పేరు నరసింహారెడ్డి. ఎదురుమల్ల పోరాటం నడపి మాత్రమే గాని బ్రిటిష్ వాడిని చంపాను. రేపు 11 గంటల టయానికల్లా నీ కొయ్యలకుంట కచ్చీరికే వస్తా, నీ కోర్టు కొల్ల కొడతా, నీ చేతనైతే కాపాడుకో. ఇట్లు నరసింహారెడ్డి హెచ్చరిక. ఈ ఉత్తరాన్ని మాత్రం మీ పెద్ద దొరకియండి అని చెప్పి నరసింహారెడ్డి వాళ్ళకు చేతికిచ్చి శరీరం అంతా పగలగొట్టి పైన కారం పొడి సల్లించి పంపించాడు. అయ్యా దెబ్బలు తిన్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనగాండ్లే కొయ్యల కుంట్లాగే వచ్చి పెద్ద దొర కాడకూడుగా సలహం సలహం 10,000 సలహం. యా ఊరి వాడు రెడ్డి నరసింహాడి అబ్బా రెడ్డి అంటే రెడ్డి కాదు అతడు బంగార పాకండి. అతని పౌరుషమైతే పెళ్ళాని కన్నులు అతనికి ఎర్రగా తిరిగినవి మన పైన పారటి పట్టినాడు దొరగా. ఎవరు? నరసింహారెడ్డి. అరే యావూరు రెడ్డి, ఎందుకు రెడ్డి చేత మీరు దెబ్బలు ఎట్లా తింటీరి? ఒక్కడిని రెడ్డిని మీరు కాల్చాలేక తిరిగి ఎట్లా వచ్చి తీరి? అతని ముఖం చూస్తే నీకే అర్థమవుతుంది ఏమి రోసగాడు ఎంత బలమైన వాడు. రేపు 11 గంటలకల్లా వచ్చి కొట్టు కొల్ల కొడతాడంట, నీ శాంతి కాపాడుకోమన్నాడు. అది అంత శక్తి ఉంది నరసింహారెడ్డి దగ్గర, ఏదావని వస్తాడు. వస్తే ఎక్కడ అల్లూరు మాయలూరు రస్తాలు వస్తాడు, తప్పిందే దీనిపాటు రస్తాను వస్తాడు, అది తప్పిందే గుంజలపాటు రస్తాను వస్తాడు నరసింహారెడ్డి. ఒరే ఒక్కొక్క దారికి 2 ఫిరంగీలు అలా కూర్చోండి అన్నాడు. 4 దారిలకు జనాన్ని పెట్టినాడు బ్రిటిష్ జనాన్ని. అయ్యా నరసింహారెడ్డి చెప్పాడు కదా రేపు 11 గంటలకు వస్తానని, అతని నక్షత్రం ఏమిటో నోట అన్నాడంటే చేయితో తప్పకుండా చేసి తీర్తాడు. పాలెగాడు నరసింహారెడ్డి తల్లికి తండ్రికి తెలియకుండా ప్రయాణమయ్యాడు నరసింహారెడ్డి. 2 కట్ల ఒక తుపాకీ అయినా కాని అతని చేతిలో మాత్రం అనగా ఒక బారుత ఈట, నడుముకు మాత్రం ఒక పటాకత్తి వేసుకున్నాడు. వేసుకొని పాలెగాడు మాత్రం అనగా నరసింహారెడ్డి అల్లూరు
కుంట్ల కుంటకట్ట దాటిపోతాడు. ఆ పొయ్యేది చూసి నరసింహారెడ్డి గుర్రం వచ్చా అంటే దాని గుర్రప్ప కాలి దుమ్ము కవిలాసం పోతాందంట. అంత రవిడిగా వస్తాంది పశ్చగుర్రం. జనం మాత్రం అనగా వెనక ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారయ్యా కాపరైతులు. పాలెగాని ఆ ఉడిదుడుకులు చూసి బ్రిటిష్ వాళ్ళు గడ్డిగాల కొడుగా వచ్చారమనగా మన పైగా మన పైకి వచ్చా ఆ అన్నారు మనుగా ఆ బ్రిటిష్ మనుగా అంటే గురి కూర్చిన గడ్డికి గురి కూర్చిన ఆ పాలెగాడు రేటి గడ్డి కట్లాది తూపాకి గడ్డి చేత పట్టిన మరుగుదారిన వచ్చామంట రెడ్డి ఏ తట్టె పెరిగా ఆ రెడ్డి తుపాకి దెబ్బ గురి తోసుబోదు పాలెగాళ్ళ బిటీసు మనగాళ్ళ నలుగురిని దంచా ఆ సావంగ దొరికి ఆ బిటీసు మనగా చల్లపల్లారై పారిపోతా చల్లపల్లారంగా పారిపోతా. తుపాకెట్టు ముందేటు పెరిగిన నరసింహాడు ముందేటు పెరగతానే పెట్టిన గురి తోసిపోదు. నాలుగేట్లు పెరిగితే నలుగురు చచ్చారు. పాలగా నరసింహాడు వస్తుండారా అని చెప్పి పరంధాముల పాల చెట్టుకొక్కడు గుట్టకొక్కడు మాత్రం పరారైపోతారట. వచ్చి నరసింహాడి పిరంగి కాడ దుమికి పిరంగిని కోటకు మలపాకండప్ప. కొయ్యలకుంట్ల మన గ్రామం, మన భారతీయులు ఉన్నారు, చస్తారు. ఈ పిరంగిలతో అవసరం లేదు. ఆ కొయ్యలకుంట్ల పెద్ద ధోరణి మాత్రం చెప్పినా కదా త్వరగా నడుపుతానని. ఎట్టి పరిస్థితుల్లో కొయ్యలకుంట కచ్చీలు కొల్లగొట్టాలి. మీరు ఎన్ని ఇప్పుడుండండి అని చెప్పి పాలెగాడు నరసింహారెడ్డి ఆ మాటని ఇక కొయ్యలకుంట్ల కచ్చీరి మీదకి వస్తున్నాడు. రామ రామ జయ రామ రాఘవ రామ జయ రామ నరసింహారెడ్డి ఆయనకు దుర్గాదేవి దయ ఉంది. ఏమ్మా దుర్గమ్మ అంటే ఏం నరసింహారెడ్డి అంటారు. దుర్గాదేవి దయ వల్ల వాళ్ళు కొట్టిన వెట్టు రెడ్డికి తగలవు. కొట్టి కులహారం చేశాడు కొయ్యలకుంట్లో. లోపలికి పోతే పెద్ద దొర మాలిస్ దొర. నరసింహారెడ్డి గాతకు తట్టుకోలేక లోపల రూములో దూరుకొని గడేసుకొని లోపల బల్లా కింద అణిగి పండుకున్నాడు. కాని ఏరా ఎవరు లేరే కోర్టులో అని చెప్పి ఒక్కొక్క రూమ్ కాడికి వచ్చి వాకిలిని తోస్తూ పోయాడు. ఎవరు మనసు లేకుంటే వాకిలి పోతుంది కదా. లాస్ట్ రూమ్ కాడికి వచ్చి దొబ్బితే పోలే. లోపల నువ్వు నిలబడి గడేసుకున్నావు అన్నమాట. దీంట్లో ఉన్నాడు దొర అని పాలెగాడు నరసింహారెడ్డి. కోబలి అన్నాడు రణబాలి వన్న బలము కొద్ది రేటి ఎడమ కాలిచి తలుపుల ఉంచి తన్ని పెలబేల పెలబే ఆ తలుపులిరిగినాయి లోపలికి రాగా ఆ బ్రిటిషు మనగాడు ఆ రెడ్డిని చూసిన సలాము నీకు వందనము బోరే మమ్మల వదలార బోరేటి మమ్మల సంపద్దు ఎన్న రెడ్డి వదలడై పాలెగాడు రేటి ఒక్కటేడు బ్రిటిష్ తలుక తాను నరకినాడే తన తలుకాయనైతే ఈట కట్టగే గుచ్చా కొయ్యల కుంట్ల వల్ల కొడుక మెరమనే విరిగా మారనాట రాజ్యాన ఈ కర్నూలు జిల్లాలో ఉత్తరాది బాగాన ఎలుగుతున్నదిరా ఉయ్యాలవాడ
ఈ పోరు చల్లబెట్టి ఉయ్యాలని మాత్రమనగా కొల్లగొట్టుట మీ తరమా అని బ్రిటిష్ దొరక తలకాయ తీసుకుని ఈట కట్టె గుచ్చుకొని ఉయ్యాలవాడంత కొయ్యలకుంట్లంత మెరమిని తిరిగాడు. మెరమిని తిరిగి బ్రిటిష్ వాళ్ళు మాత్రమనగా ఖజానా కిస్తి పన్ను సాధించిన డబ్బంతా ఆ ఖజానా కొట్టుట్లో పోసిన. అక్కడ ఎవరు? బొందిలి నరసింహసింగ్, మన భారతీయుడే ఆ ఖజానకు కావిలి. వాటికి వచ్చేటాలకు నరసింహారెడ్డిని చూశాడు. నాయనా బొందిలి నరసింహసింగు, ఈ ఖజానకు అడ్డు తప్పుకోరాదా? వాళ్ళ ఉప్పు పులుసు తింటున్నానయ్యా, కానీ ఒకటే మాట, మన భారతీయులము మాత్రమనగా ఆడి తప్పరాదు కదా. నన్ను చంపి ఖజానా నీవన్నా ఎల్ల తీసుకో, లేదా నిన్ను చంపి ఇప్పలవీరుడని నేనన్నా ఇతాను నరసింహారెడ్డి. సరే అని చెప్పి విరుగురు మాత్రమనగా నరసింహారెడ్డి ఆ బొందిలి నరసింహసింగు. ఇద్దరు రెయ్యి పగులు పోరాడుతూనే ఉన్నారు. అట నరసింహారెడ్డికి బొందిలి నరసింహసింగు తగ్గడు, బొందిలి నరసింహసింగుకు నరసింహారెడ్డి ఓడిపోడు. ఈ విధంగా పోరాటముల చెమట బుగ్గలు పుట్టి భూమి ఆకాశము దద్దరిల్లి చూశాడు వారి పక్కన ఉన్న ఆకుమల్ల వెంకయ్య గోసాయి. ఇట్లయితే బొందిలి నరసింహసింగు మాత్రమనగా మాకు ఖజానా దక్కనివ్వడని చెప్పి నరసింహారెడ్డి పైన కలవెనికి యుద్ధం చేసేవాణ్ణి. ఏం చేశాడయ్యా బొద్దిరి నరసింహసింగు? కర కర మానే కర వాళ్ళని పూనా దూర్చను రా అయ్యా. ఎదురు మళ్ళా పోరాటం జడపలేక నీ పైన నేను తమ్లాడేది చూసి నీ వారు కరకరబట్టున్న కరాబాలంబు ఎన్నీ పునదూర్చగా, ఇది ఒక న్యాయమందురా? ఇది ఒక ధర్మ యుద్ధమందురా? నీ దగ్గర సత్యముందని నేను ఎలా ఊహించవలను రెడ్డి, ఎలా ఊహించవలను? ఇదే రణరంగములోనా నీదే ఉండినచో ఈ బ్రిటిష్ వాళ్ళ చిరములు కరములు కండ్ర కండ్రాలగను నరక్కి భూత బేత పిశాచములకు ఎందు చెయ్యనా? ధర్మ విద్యము నేర్చుకోవలే కాని అధర్మ విద్యము చెయ్యరాదే. ఈ భారతీయులకు మాత్రమునగా ఇది న్యాయము తగునా అన్నాడెవరు? బొందిరి నరసింహసింగు. ఆ మాట అంటూనే నరసింహారెడ్డి, ఛీ, ఎంత పని చేశావయ్యా ఆకుమల్ల వెంకయ్య గోసాయి, ఎన్నీపున ఏటు వదులుట ఇది ధర్మమా? నరసింహారెడ్డి, పోరాటాన్ని పెంచరాదని చెప్పి తటక్కినా చేయి జారి ఏటిర్చాను. అయినా నరసింహారెడ్డి, జయము నీదే ఓ ఇప్పుడవ వీరా. బ్రిటిష్ వారిని మాత్రమనగా మన రేనాట రాజ్యముల కర్నూలు జిల్లాల మాత్రం ఉన్నియాకు అన్నాడు. ఎవరు? బొందిలి నరసింహసింగు. జాయ్ వందే మాతరం, భారతి మాతకే జయం విజయం, నరసింహారెడ్డికే జయం అని చెప్పి మూడు తూర్లు కేక వేసి కిలకిల కిలకిల నగుతూ ప్రాణం వదిలాడయ్యా బొందిరి నరసింహసింగు. బొందిరి నరసింహసింగు ఎప్పుడు ప్రాణం వదిలాడో పాలగాడు నరసింహారెడ్డి తన కలకాంతులు తప్పాడు. ఎంతటి పాలెగాన్ని భారతీయుణ్ణి పోగొట్టుకున్నాను,
సరే ఖజానా కొల్లగొట్టండి. ఆ ఖజానంతా మూటలు కట్టి ధర్మము లేని వాడు తీసుకెళ్లొచ్చు కదా నరసింహాడి. ఇది కథ కాదయ్యా, జరిగిన చరిత్ర. కథ అంటే కల్పితముంది అని అర్థము, చరిత్ర అంటే అది జరిగినది అని అర్థము. మరి ఆ తెచ్చిన ఖజానాను మాత్రం ఎక్కడ పెట్టారు? రెడ్డి నరసింహాడి కొయ్యలకుంట్ల గ్రామములో ఆ రంగస్వామి దేవాలయము. రంగస్వామి దేవాలయము ఆ దేవాలయం ముందాల ఒక రచ్చటరుగు బావు ఈనాటికి ఉన్నాది. రచ్చటరుగు మీద గాలనే ఆ ఖజానా పెట్టా ఫలి ఫలిన నరసింహాడి. ఆ హత్య అభ్యాగాడి ఆ సాటింపు వేయించి పేద సాధనాడి రెడ్డి విలిసినాడే రెడ్డి నరసింహ. బీదా సాధను అతి అభ్యాగతుల పిలిసి మనిషికి మూడు దోషుల చొప్పున రాణిరాజ జడ రూపాయలు ధర్మం చేశాడు. ఎప్పుడు ధర్మం చేశారో ఆ కొయ్యలకుంట్ల గ్రామంలో ఉండే మాత్రం పాలెగండంత చూశారట. ఎంతటి ధర్మబుద్ధి ఉంది నరసింహారెడ్డిలో. జై నరసింహారెడ్డికి అని మాత్రం కేకలు కొడుతున్నారు. నాయనలారా, కొయ్యలకుంట్లని కొల్లగొట్టినాం, కానీ కొయ్యలకుంట్లో ఇంకా ఒక వస్తువు ఉంది, అది తీసుకుని పోవాలమ్మా. బ్రిటిష్ వాళ్ళని ఓడించాం కనుక వారి ఎరముట్లు ఆయుధాలున్నాయి, తుపాకులు బందూకాలు, ఫిరంగీలని మనం వెళ్ళదీయాలి అని నేరుగా కోర్ట్లోకి వచ్చి నరసింహాడు ఏం చేశాడయ్యా? నాయన బ్రిటిష్ వాళ్ళారా, ఓ మద్రాస్ బ్రిటిష్, బళ్ళారి బ్రిటిష్ వాళ్ళారా, నా ఇంటి పేరు మజ్జారి వారు, నా గోత్రం కరణాటి గోత్రం, నా పేరు నరసింహారెడ్డి, మా తాత జయరామిరెడ్డి, నా తండ్రి పెద్దిరెడ్డి, నా తల్లి రాములమ్మ, మిమ్మల ఎదులు మల్ల హోరా హోరిగా పోట్లాడి మీ కొయ్యలకుంట్ల కచ్చీరుని కొల్లగొట్టాను. దొంగచాటున మీ మందు సామాను నేను అపాలించలేదు, కానీ జయాభుజయం పైన దైవ నిర్ణయము యుద్ధము చేసి గెలుచుకొని వధించుకొని తీసుకొని పోతున్నాను. ఇదిగో మీ ఆయుధాలు పేరిల్లిన ఉయ్యాలవాడ లోపల మాత్రం ఉంటాయి. మీ చేతనైతే ఎప్పుడైనా సరే నన్ను ఓడించి ఎల్లదీయవచ్చు అని దస్తావేది పుస్తకాల మీద సంతకము చేసి నరసింహారెడ్డి వారి ఫిరంగీలు వారి తుపాకులను మాత్రం వారి ఆయుధాలన్నీ తీసుకున్నాడయ్యా నరసింహారెడ్డి. వారి ఆయుధాలను తీసుకుని నరసింహారెడ్డి ఏ విధంగా వస్తున్నాడు మళ్ళా ఉయ్యాలవాడ గ్రామానికి. రెడ్డిగా నరసింహారెడ్డి కొయ్యలకుంట్ల కచ్చూరు కొల్లగొట్టి ఉయ్యాలవాడ పలుగాటి కాడ శివాలయము చేరాడు నరసింహారెడ్డి. శివాలయము నుంచి నరసింహారెడ్డి అర్ధరాత్రి వేళ నిద్ర రాలే. ఆకుమల్ల వెంకయ్య గోసాయి రెడ్డి నరసింహారెడ్డి అంత వస్తారా పనింది? ఎక్కడికి నైనా కుందూరు నదిలో స్నానం చేసేద్దాం, ఈ టైములో నడుస్నానం చేద్దాం నైనా. రాణి రెడ్డి కొంచెం అవసరం ఉంది. పస్యగుర్రం మీద నరసింహారెడ్డి కొలువు తీరి నేరుగా కుందూ నదికి వచ్చాడు. కుందూ నదిలో స్నానమాడి కమసలీలపేట దుర్గాదేవి దేవాలయం అగిపిస్తున్నది మనకు పున్నపై నెల. ఓ తల్లి దుర్గమ్మ, ఓ తల్లి దుర్గాదేవి అని చెప్పి మూడు తూర్లు పిలవండి. అమ్మా దుర్గాదేవి, ఓ తల్లి దుర్గాదేవి, దేవి జగన్మాత దుర్గాదేవి. ఏడ పలుకుతుంది నాయనా, రాతిగ్రం పలుకుతుంది నాయనా. వెంకయ్య గోసాయి పలకలేదు కదా, నేను పలికిస్తాను ఇంటావా నరసింహారెడ్డి అన్నాడు. నువ్వు పలికిస్తావా నాయనా? అయితే ఇది పలికించు చూద్దాం. నరసింహారెడ్డిని ఏం చేశాడయ్యా? ఎవరు? వెంకయ్య గోసాయి. తన మెడలో ఉన్నాయి ఐదు తాయితలు. ఆ ఐదు తాయితలను తెంచి నరసింహారెడ్డి ఒక పక్క తొడను కోసి ఆ తొడలేకి ఐదు తాయితలు వేసాడెవరు? వెంకయ్య గోసాయి.
ఐదు దాయితలు ఎప్పుడు వేశాడో. రెడ్డి, ఇందాక మీరు పిలిచారు, ఇప్పుడు పిలిచండి దుర్గాదేవిని. మరి ఆ ఐదు తాయితల లోపలికి ఎక్కిస్తే కింద రక్త చిమ్ము కూడా కనపరాకుండా, బెందు కూడా కనపరాకుండా అదృశ్యమయ్యాయి. లోపల శరీరంలోని నిలబడిపోయినాయి ఐదు బంగారపు తాయితలు. ఇప్పుడు పిలుసు. అమ్మా దుర్గాదేవి అన్నది. అమ్మా దుర్గాదేవిని నారసింహారెడ్డి ఎప్పుడైతే పిలిచాడో, నారసింహారెడ్డి మాత్రమనగా పిలవగానే మహాతల్లి దుర్గాదేవి జయము జయము జయమంట దుర్గనా బయలుదేరనండి. చిన్ని కొడుక నరసింహరెడ్డి ఏమిటంతయా నన్ను పిలిచిన కారు నంబుడి. నా తోటి పని ఏమి ఎంత నా తల్లి బలి గడవుడు. వందనంబు ఓ జగజ్జనని నీకు వందనమొనరించి ఈ తాయితల్లో బలం. అమ్మా దుర్గమ్మ అంటే పలుకుతుందే తల్లి దుర్గాదేవి. నాకు ముందు చరిత్ర జరగబోయే పారుగంతం ఏమన్నా చెప్పగలవా? ఉంది కుమారా, కానీ ఈ తాయితలు నీ తొడలో ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఏం చేయలేరు. పిరంగి గుండ్లు తగిలినా ఒక ఉక్కుతో సమానంగా ఎగిరిపోతుంది నీ దేహం మీద. కాని దీన్లలో ఉండ మర్మం ఏముందో తెలుసా? నా తొడలో తాయితలున్నాయని ఎవరితోనైనా నువ్వు చెప్పిన వెడల ఆ రోజే నీకు మరణం అసంభవము అన్నది. నా తొడలో తాయితలుండేది నేను ఒకరికి ఎందుకు చెప్తాను? చెప్పనమ్మా జగన్మాత. అయితే రేపు 11 గంటల టయానికల్లా అర్ధరాత్రిలో వచ్చి బ్రిటిష్ వాళ్ళు ముట్టడిస్తారు, ఉయ్యాలవాడ గ్రామం జాగ్రత్త అన్నది. సరేలే తల్లి అని ఆ నాలుగు మాటలు మాట్లాడి నరసింహాడి ఎంటమ్మడే మాత్రమనగా ఉయ్యాలవాడ చేరుకున్నాడు. ఉయ్యాలవాడ చేరుకుంటే నరసింహారెడ్డి కొయిలకుంటక్క చీరు కొల్ల కుట్టాడు కదా. ఆ వర్తమానంబు తెలిసింది మద్రాసు బ్రిటిష్ వాండ్లకు అయ్యలారా, బళ్ళారి బ్రిటిష్కు తెలిసింది. ఆహా, ఎవడు నరసింహారెడ్డి బ్రిటిష్ మీద తిరుగుబాటు చేచిన్నాడు? అయితే అట్టారెడ్డి తలకాయ మీ మాత్రం తీసుకొని రావాలా అని చెప్పి మద్రాసు నుంచి ప్రయాణమయ్యారు. ఆ కాలంలో బస్సులు బండ్లు లేవు, వస్తే ఏనుగుల మీద రావాలా, తప్పిందా ఒంటెల మీద రావాలా. ఒంటెలకే రథాలు మాత్రమే కట్టాలా, లేదా గుర్రాల మీద రావాలి. మద్రాసు నుంచి ప్రయాణమయ్యారండి సైనికులు. ఎవరు? బ్రిటిష్ మనగాళ్ళు. ఎంతమంది? 5,000 కొడుక జనమైతే మరి బయలు మనగాళ్ళు రాతి గాండ్ల ఏమో ఆ రథాల మీద ఆ ఒంటెల పైగా ఫిరంగీలు కట్టిన ఆ మందు సమానే ఆల కూర్చినారే. రెయ్యే ఒక పగు ఆ పగులే ఒక రెయ్యి పల్లారి బీటీసు లేసిరియ మనగా ఉయ్యలాడ గ్రామమయ్య చేరీరి మనగా ఏ సిరి అడ్డేరా. ఉయ్యాలవాడకు వచ్చారు మద్రాసు జనం. పోరు చల్పటి ఉయ్యాలవాడ. ఈనాటికి కూడా ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నది ధర్మమయ అని చెప్పి జానపదాలు కవిచిచ్చారు. అటువంటి ఉయ్యాలవాడ, ఆ ఉయ్యాలవాడకు మద్రాసు బ్రిటిష్ నరిసింది ఒక్క నరసింహారెడ్డి కొరకు. వాళ్ళు డేరాలేసింది ఎక్కడ? కొయ్యలకుంట్ల నుంచి వస్తే రూపనగుడి నుంచి కుందు నది దాటుతూనే ఉంది. వాళ్ళు డేరాలేసిన స్థలంలో ఈనాటికి ఒక నిదర్శనం. వాళ్ళు చింతపండును పిచ్చికి పప్పు చేసుకున్నారు కదా, ఆ పిచ్చలు వేచిన వృక్షములు ఇప్పుడు వటవరుచారై బ్రహ్మాండమైన వనంతరం తయారైంది. ఆ గ్రామంలో ఇప్పుడు కూడా ఏమంటారు, ఈ బిటీసోని చెట్లు అంటారు. ఉయ్యాలవాడ అక్కడ మాత్రం డేరాలు అర్ధరాత్రి వేళ్ళ వేశారు. జాబుగాని పొద్దు జంకాళ్ళ పొద్దుని సబు రాత్రిల వేళ్ళ నిద్దుర్ల పొద్దునా పచ్చులు పలములు నిద్రించే అపోరాత్రి. పచ్చులు కూడా పండుకునే టైం. ఆ టైంలో వచ్చి
కాలు కదలకుండా, కడము తొక్కకుండా, అస్యాలు గాని ఒంటలు గాని రద్దును వినపరాకుండా వేసేసారు బ్రిటిష్ వాళ్ళు డేరాలు. ఊరు చుట్టారం ముట్టడించారు. నారసింహారెడ్డి పండుకొంటే దుర్గాదేవి కుమారా ఎంత ఆనందంగా నిద్రపోతున్నావురా, తిరుగుతున్నైనా బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు అని. బ్రిటిష్ వాళ్ళు వచ్చినారంటే పాలెగాడు నారసింహారెడ్డి. చూస్తే బ్రిటిష్ మనగాండ్లు ఇసుకేస్తే నేల పడదంట అంతటి జనం వచ్చేసింది. బళ్ళారి నుంచి 5,000 జనసంఖ్య, మరి మద్రాసు నుంచి 5,000 జనసంఖ్య. ఎప్పుడైతే చుట్టూ ముట్టడించినారో జనాన్ని చూసి నారసింహారెడ్డి, జనాన్ని చూసి చిరునవ్వు నవ్వాడట. ఆ పిరంగీలు మాత్రం ఎక్కడికి, ఉయ్యాలాడ పక్క మలిపారు. ఉత్తరాది భాగాన వెలుగుతున్న ఈ ఉయ్యాలవాడ పోరు చల్పే రణము, రణమంటూ రణము పలికే ఉయ్యాలవాడని మాత్రం అనగా కట్టు కదిలించగలరా? బ్రిటిషు ఏ ఊరి వాడవు, నా గ్రామంపున మధ్యతో వచ్చినది కాక పిరంగి మోతల చేత మాత్రం గోడలు పడకూడదువాడ్రములుగా అన్నారాకిచాచములకు ఎందు చేయకపోతే ఇప్పుడే ఈ నారసింహారెడ్డి నా పూజమల పరాక్రమన్నా తెలియదా అని చెప్పి కొట్టాడు నరసింహ. ఎప్పుడు నారసింహాడి క్యాగ్ కొట్టినాడో అక్కడ నుంచి పాలెగాడు. అశ్వమి మీద చేసిన పడదూకి నడురా, ఆకుమల్ల వెంకయ్య గోసాయి నువ్వు ఉత్తరం రకద్వారంలో రా, నుసుముకోట వడ్డే బాబన్న నువ్వు దక్షిణం రకద్వారంలో రా, ఓ కుమ్మరల చీతన్న నువ్వు నాయంటమ్మడేరా. నేను పొయ్యేది ఎక్కడా, పెద్ద దొరలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తలుకాయ తీస్తే కానీ ఈ పోరాటం మనకనగదు. ఎండికట్ల తుపాకి తీసుకొని మెడకు మాత్రమనగా టోటోలు పోసుకుని ఓ సంచిలో పోసుకొని ఎక్కినాడు పాలెగాడు నారసింహారెడ్డి. శ్రీకాంచలపురి కవిరీ రమణ శ్రీజన పీనుగల మీద గుర్రం గోల్ తిరుగుతాంది. దుర్గాదేవి వరం ఉంది ఆయన, ఆ వరం ఉన్నంత వరకు అతను ఎవడు ఏం చేయలేదు. వరుస పెట్టి నరుకుతా పోయాడు. తుపాకితో కాలుస్తుంటే పరంధాముల పాలై చల్లపల్లారంగా చెదిరిపోతున్నారు బ్రిటిష్ బాలిగాన్ని. అప్పటిది ముట్టడేసిన బ్రిటిషు ఎక్కడికంటే కొయిలకుంట్ల ప్రాంతానికి 7 అడుగులు ఎనిక్కి సర్దుకున్నది. పీనుగలు ఎక్కడ చూసినా రక్తమండలం.
ఉయ్యాల వాడ చుట్టూ ఆ పీనుగలను చూసి నరసింహారెడ్డి కిల 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 నవ్వుతా అన్నాడు. ఎన్నాళ్ళు బతికినా చావక తప్పదు, ఆయన సచ్చిన బతికిన ఈ ప్రపంచంబున కథ కీర్తి కలకాలము మిగులితే చాలు కదా. మనము బతికేది ఎందులకురా, కీర్తి అపకీర్తి, మానము అభిమానము, ఈ ధనము శాశ్వతమైనదే, ఈ ధాన్యము మనకు శాశ్వతమైనదే, ఎవ్వరూ లేదు. జీవితాంతము చరిత్ర మిగిలిపోవాలనుకున్నాడు నరసింహాడి అని ఆ రక్త కాలవల మీద గురాన్ని తిప్పుకొని నేరుగా శివాలయం వచ్చాడు. ఎంకయ్య గోసాయి, మరి ఉత్తర మురకద్వారములు వచ్చేవాళ్ళు చూడుపో, బ్రిటిష్ వాళ్ళ లేకల్లా నాటర్ దొర మంచి తెలివిగలేవాడు. ఇట్లయితే ఉయ్యాలవాడ ప్రజలు చావరని 52 పాలెగాళ్ళు యుద్ధం చేసుకుని వస్తా అన్నారు పలగాటి. ఉయ్యాలవాడ రెడ్లు, ఆ రెడ్ల దిక్కు మలపినాడయాను మలపినాడు ఒక్క దెబ్బతో తిరంగి పైన ఉడాను చేసిన ఇద్దరు ఉయ్యాలవాడ గ్రామము లోపల అర్థమైపోయారు రైతులు. ఎప్పుడు 52 సచ్చారో చూశాడు నరసింహారెడ్డి. జగన్మాత దుర్గాదేవి కుమారా, బ్రిటిష్ వాళ్ళల్లా పరారయ్యారు, మీరు ఎంటనే రుద్రవారం కొండ చేరండి, బ్రిటిష్ వాళ్ళు కొయ్యలకుంట్లకు వస్తారు, నీకు కట్టుపడతారు అన్నది దుర్గాదేవి. ఎంకయ్య గోసాయి, నుసుము వడ్డె ఓబన్నా, ఉయ్యాలవాడ కుమ్మరుల చీతన్న, ఎంటనేదో ఆ జగన్నాథం కొండకు పదండి అని పాలెగాడు నరసింహారెడ్డి అశ్వాన్ని ఎక్కి జగన్నాథం కొండకొచ్చాడు. జగన్నాథం కొండకొచ్చేటాలకు బ్రిటిష్ వాళ్ళ పీనుగోలు ఆ కుందు లోపల బారేస్తున్నారు. కొట్టకపోయి కొట్టకపోతాడా ఉండేటి ఉండే జగన్నాథం కొండ లోపల మాత్రం వచ్చేటాలకు అయ్యలారా. అప్పటికి నరసింహారెడ్డికి మాత్రం ఆయుధాలు ఏమున్నాయి, టుపాకులు ఉన్నాయి. కానీ అటువంటి సమయాన ఆ రుద్రవరం కొండ చేరినది, బ్రిటిష్ వాళ్లకు మాత్రం పలాని రుద్రవరం కొండ లోపల నరసింహారెడ్డి ఉన్నాడని తెలిసింది. పోతా వస్తా నరసింహారెడ్డి ఒక ఊకుడు గత్తెని ఉంచుకున్నాడు. ఊకుడు గత్తెని మాత్రం ఎప్పుడైతే ఉంచుకున్నాడో నరసింహారెడ్డి చరిత్ర ఈ విధంగా ఊకుడగత్తె ద్వారాతో నరసింహారెడ్డి జగన్నాథము కొండ లోపల ఉన్నాడనే వృత్తాంతం తెలిసింది. అప్పటికి నరసింహారెడ్డి దగ్గర మందు సామాను దండిగా లేదు. దండిగా లేక ఎప్పుడైతే ఉన్నాడో నరసింహారెడ్డికి రెయ్యికి వచ్చి జగన్నాథం కొండని ముట్టడించారయ్యా. జగన్నాథం కొండని ఎప్పుడైతే ముట్టడించినారో ఆ పాలెగాడు నరసింహారెడ్డి మంచి అర్ధరాత్రి పొద్దున కోబాలి వన్నాడు బాలి వన్నా ఓ తల్లి దుర్గమ్మ వందనము వందన ఓ జగన్నాథ ఈ బ్రిటిషు మనగాళ్ళ నేను తగ్గలే అన్నా మన భారతదేశ మరుపు రంగులాను దే ఆ గుండు దెబ్బలా నేను రొమ్మైన వడ్డే నా ప్రాణం పోయిన గాని ఈ భారతదేశాన్ని బ్రిటిషు అని నేను దక్కనివ్వనే మరుపు రంగుల గుండు దెబ్బలకు నా రొమ్ములు వడ్డుతానే కాని బ్రిటిష్ వానికి నా రాజ్యాన్ని దక్కనివ్వను అన్నాడు అని పాలెగాడు నరసింహారెడ్డి అర్ధరాత్రి వేళ ఉండేది మాత్రమేగా గుర్తు కనుక్కొని నరసింహారెడ్డికి తెలియకుండా
చూడయ్యా ఆకుమల్ల వెంకయ్య గోసాయి పొగాకు రెడ్డిపల్లె దారి లోపల తన ఇంటికి పోయి వచ్చే దారి లోపల వెంకయ్య గోసాయిని చంపారు బ్రిటిష్ వాళ్ళు. వెంకయ్య గోసాయి పోయిన తదుపరి చీతన్నని పండుకున్న వాణ్ణి పండుకున్నట్టే చీతన్నని చంపారు. నరసింహారెడ్డి ఒకడు, నుసుం ఒడ్డె ఓభన్ ఒకడు మిగిలినాడు. అయ్యా వాళ్ళిద్దరు చచ్చారని తెలిసేటాలకు నరసింహారెడ్డి కొయ్యలకుంట్లంతా గోల్ తిరిగాడు. బ్రిటిష్ వాన్ల అడ్రస్ లేదు. ఉయ్యాలవాడకొచ్చి చూశాడు, బ్రిటిష్ వాన్ల అడ్రస్ లేదు. అయినా ఈ బ్రిటిష్ల మిడి కొడుకులు ఎక్కడ చేరి చంపారు అని దిగులు చేత ఉన్నాడు. అప్పటికి నరసింహారెడ్డి దగ్గర మందు సామాను కూడా తక్కువగానే ఉంది. తక్కువగా ఉన్నప్పుడు నరసింహారెడ్డి ఏం చేశాడు, ఒక ఊకుడు కత్తి నుంచుకున్నాడు కదా, ఆమె ప్రతిరోజు భోజనం తీసుకొచ్చేది ఎవరికి, నరసింహారెడ్డి. ఒకన ఒక దినము నాడు రెడ్డి నరసింహారెడ్డి బలమైన బలపాలగాడవే నరసింహారెడ్డి రామ 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 రఘు రామ అయిన కాని బ్రిటిష్ వాళ్ళునా నీ కొరకు రెడ్డి కొరకు ఎంటాడుతున్నాడు నరసింహారెడ్డి, నీవు మాత్రం దొరకకుండా భారతదేశాన్ని కాపాడయ్యా నరసింహారెడ్డి అని ఊకుడు గత్య నరసింహారెడ్డికి పాదేవి పడతాంది. పాదేవి పడుతూ అయినా కాని నరసింహారెడ్డి అప్పుడు చెప్తున్నాడంట దుర్గాదేవి చెప్పిన మాటలు మరిచిపోయి, ఏమన్నా ఊకుడు గత్య, నన్ను చంపుతారా, నన్నెవరూ చంపలేరు, అయినా నేను చావను, నా దగ్గర ఒక మర్మరహస్యం ఉన్నది అన్నాడు నరసింహారెడ్డి. ఏమి మర్మరహస్యం అయ్యా? నా తొడలోపల 5 బంగార పతాయితలున్నాయి. అయి దుర్గాదేవి సత్యము చేత ఆ తాయితలున్నంత వరకు నన్ను ఎవ్వరూ చంపలేరు అన్నాడు. ఎవ్వరూ చంపలేరని ఎప్పుడు అన్నాడో 5 తాయితల మర్మము గుట్టు బయటపడింది. 5 తాయితల మర్మము గుట్టు ఎప్పుడు బయటపడిందో అయ్యా? నరసింహారెడ్డి దగ్గర ఉన్న మందు సామాను తుపాకీలు వేసే టోటోల్ని మాత్రమేనగా చిన్నగా దారిడిసింది. బ్రిటిష్ వాళ్ళు నరసింహారెడ్డిని ఎవరైతే పట్టిస్తే వాళ్ళకి 5,000 రూపాయల బహుమానం అన్నారు. ఆ బహుమానానికి పాలపడి ఆ ఊకుడు గత్య నరసింహారెడ్డి జగన్నాథము కొండలో లోపల గృహలోపలున్నాడని చెప్పి బళ్ళారి బ్రిటిష్ వాళ్లకు వార్త అందజేసింది. బళ్ళారి బ్రిటిష్ వాళ్ళకి అందజేయగా జయము జయము జయమంటా బ్రిటిష్ బయలుదేరానయ్యా. బళ్ళారి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో, నరసింహారెడ్డి దగ్గర 5 తక్కువగా ఉన్నాయి కదా, ఇంకా నీ సావు నీది నా సావు నాది అన్నాడు. ఆడగాడు నరసింహారెడ్డి కొత్త జగన్నాథం కొండ నుంచి కొయ్యలకుంట్లకు వచ్చినాడు. కొయ్యలకుంట్లకు వచ్చి పైకి కోర్చుకెక్కి 3 జెండాని నిలిపి జయమో జయము మనదేరాని క్యాగ్ కొట్టాడయ్యా నరసింహారెడ్డి. నరసింహారెడ్డి క్యాగ్ కొట్టి కిందికి దిగితే బ్రిటిష్ వాళ్ళు కాల్చుతా ఉంటే ఉక్కుగడ తగిలి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాడు. బ్రిటిష్ పాలెగారలారా, నన్నట్టు చంపుకోలేరు,
అయినా నీ చేతులు నేను చావను అని పాలెగాడు నరసింహాడి. పచ్చల దిప్పిడి రెడ్డైన పాలెగాడు కుడి తొడలో రెడ్డి పొడసి మర్రు నశించా. ఐదు తాయితలు ఉన్నా ఆ బంగారు తాయితలు ఆకాశముల బాయా బలిర నరసింహాడి. ఐదు తాయితలు ఆకాశములు ఎప్పుడు పోయినాయో, జగన్మాత భారతీ మాత అని చెప్పి నరసింహాడి అట్టే గుట్ట కూలినట్టు కూలినాడయ్యా. ఎప్పుడు కూలినాడో బ్రిటిష్ వాళ్ళు చూసి. ఎంతటి వీరాపరాకురుడు నరసింహారెడ్డి, మన బ్రిటిష్ వాళ్ళకు కలంకము రారాదని, మన బ్రిటిష్ వాళ్ళకు కలంకము రారాదని నరసింహారెడ్డి వెంటనే ఆ సచ్చిన పీనుగను చచ్చాడు. తన సజాతిగా చచ్చాడు నరసింహాడు, సజాతిగా ఎప్పుడు చచ్చాడు, చచ్చిన పీనుగను బ్రిటిష్ వారికి కలంకం వస్తాదని చెప్పి చచ్చినాగనుగాకు ఉరిసి ఆయన సచ్చినాక ఉరిసి చేశాడు. నరసింహారెడ్డి గోడనున్నదయ్యా, ఈనాటి కిందండి కొయ్యలకుంటలో నరసింహారెడ్డిని ఉరిగేసి పెట్టండి అంటారు. ఎక్కడ కొయ్యలకుంట్ల గ్రామంలో అర్రర్రమంటున్న జుర్రేరు జుర్రేటి ఒడ్డున సచ్చిన నరసింహారెడ్డికి మాత్రం అనగా ఉరిదాడేశారు. కానీ ఎప్పుడైతే నరసింహారెడ్డిని ఉరితాడి వేశారు, ఇక నరసింహారెడ్డి చచ్చిన తదుపరి ఆలోచించింది బ్రిటిష్. అడుగడుగున పోరాటానికి ఈ రానాటగడ్డ లోపల మహావీరులు జన్మిస్తున్నారు, ఇటువంటి పోరాటము తప్పేవని అని బాగా ఆలోచన చేసి చూస్తే బ్రిటిష్ వాళ్ళు స్త్రీల మానాలకు పురుషుల ప్రాణాలకు కూడా ఇలువ చేయకుండా అడ్డదిడ్డంగా మాత్రమనగా ప్రదర్శిస్తున్నారు. అందుకు నరసింహారెడ్డి మాత్రం మూడు రంగుల జెండా నిలిపాడు. ఎప్పుడైతే నిలిపాడో ఇది నరసింహారెడ్డిది. ఈనాటికి కూడా నరసింహారెడ్డి పేరుతో నుసుము కోటలో మాత్రం ఒక పాఠశాల నిర్వహించారు, ఉయ్యాలవాడలో ఒక పాఠశాల నిర్వహించారు. ఎక్కడ చూసినా నరసింహారెడ్డి చరిత్ర అంటే మాత్రమనగా వారి భుజాలు పొంగుతాయి రేనాటగడ్డ రైతులకు. ఆ విధంగా నరసింహారెడ్డి ఎప్పుడైతే ప్రాణం వదిలి ఉన్నాడో ఇక బ్రిటిష్ వాళ్ళు ఈ రాజ్యం మనకు మాత్రం సరిపడదు అని చెప్పి వెంటనే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తను వదిలినారు. బ్రిటిష్ వాళ్ళ రాగతాను వల్ల ఎవరు చూసినారా, అక్కడికి దగ్గరగానే అవుకు అనింది. అవుకు రాజా గారు చూశారు, మా భారతదేశంలో ఇంకా చేయి పెట్టాకండి అన్న, అలాగేనప్ప అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పోత పోత అని అంటారంట. రెడ్డి కాదు ఇతడు, బంగారప కడ్డి భారతీయుల లోపల మాత్రమనగా మహావిరాతి వీరు, ఈ ఉయ్యాలవాడకు ఒక ఘనత ఇయ్యండి అని చెప్పి ఉయ్యాలవాడకు ఒక ఘనత ఇచ్చారు. పూర్వికముల బుడ్డాయంగల్ రెడ్డి గారి సేలకు భూములకు పన్ను లేకుండా చేశారు రాణి దొరసారి పరిపాలనలు. మరి ఇప్పుడు నరసింహారెడ్డి పరిపాలనలో బ్రిటిష్ పరిపాలన ఏం చేశారు, ఉయ్యాలవాడ రెడ్లని ఎదిరించరాదు, వాళ్ళు మనం అమలు చేసిన దాంట్లో 90% మాత్రం తగ్గించి 1% పన్ను తీసుకోవాలి అని చెప్పి దస్తావేదులు బుడ్డాయంగలరెడ్డి గారి కామాసి నుంచి దస్తగిరి రెడ్డి గారి వరకు ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళ దానము తప్పలే, ఉగాదికి ఉగాదికి అన్నదానం ఇస్తారు. అటువంటి మాత్రం ఉయ్యాలవాడ గ్రామములో నరసింహారెడ్డి, నరసింహారెడ్డి చరిత్ర ఇట్టి చరిత్రలు వీటికైన సంపూర్ణమాయనురా. తండ్రివాడు బల బలి నరసింహాడి అథమాయనయ్యా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఇటికి సంపూర్ణం. ఇక మంగళార్తిని మాత్రమనగా విస్తున్నాం మహాశీలారా. ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎప్పుడైతే మరణించాడో ఆ పాలెగాడు నరసింహారెడ్డి తమ్ముడున్నాడు. నరసింహారెడ్డి తమ్ముడు చూశాడు, చూస్తివా మాకు సర్వనాశనం చేశారు అని చెప్పి కానాల గ్రామం చేరుకున్నాడు. కానాల గ్రామమే
వాళ్ళ సొంతవు. కానాల గ్రామం లోపల ఆకుమల్ల, ఆలికొండ, బొందలు తిన్న, వసంత ప్రభు, పోవాకురెడ్డి పల్లె, గుంజలపాడు ఈ గ్రామాల లోపల మాత్రమనగా నరసింహారెడ్డి తమ్ముడు ఏం చేశాడయ్యా? ఊరు ఊరు కొడుగా రెడ్డైన వస్తా, ఆ ఊ కూడా గత్యా, ఊ కూడా గత్యా కొరకు నేడు ఆ రెడ్డి ఎదుగుతాడే, దొరకాదు దొరకాదు ఊ కూడా గత్యాను దొరక బలిన నరసింహాడి నరసింహాడి పేరాట ఆ బాగా తిరగిన జగన్నాథంబు వదిలే రుద్రవారంబు కొండాలు రుద్రారంబు కొండాలు కదలి వచ్చిన రుద్రారం కొండకు వచ్చాడు. రుద్రవారం కొండకు వస్తే 7,000 మాత్రమేగా సెన్సు వాళ్ళు ఉన్నారు పాపం. ఆ సెన్సు వాళ్ళని ఆ కొండ లోపల మృగాల కొట్టనివ్వరు. ఆ కొండ లోపల మాత్రం జుట్టు తేనె, రంప తేనె, జంప తేనె, కుక్క మూతి తేనె, తెట్టె తేనె ఆ తేనెలు కొట్టనివ్వరు. కరకోడి, బరకోడి, కముదు చక్కెర కోడి, వీకెనున్నటి కోడి, ఇంకొక బుడకోడి, బుడకోళ్ళని కొట్టనివ్వరు, కారు కోళ్ళని కొట్టనివ్వరు. ఆ విధంగా చేస్తే నరసింహారెడ్డి తమ్ముడు చూశాడు, ఇది ఎవనబ్బని సొమ్ము, ఎవడు రా కొండ రయించరు అని చెప్పి ఆ కొండ రయించరు ఎవరని ఎతుకులాడుతుండగా ఆ కొండ రయించరు ఎవరయ్యా? రుద్రవారంలో ఉన్నాడు. ఆ రుద్రవారంలో ఉండే కొండ రయించరిని పట్టుకుని నరసింహారెడ్డి తమ్ముడు జయము జయము జయమంటాడు రే పట్టినాడు వారైందరు నవ్వులు పట్టివైన ఆ ఊరుమైన ఎల్లగొడ్డ బాబు రుద్రారం కొండ లోపల ఆ కొండరైందరు నల్లగొట్టి ఇక నుంచైనా గాని స్వచ్ఛగా బతకండయ్యా ఓ అడవి జీవులారా ఓ కొండల్ల మసిలే వాళ్ళలారా కొండ సెంచులారా అని చెప్పి అమలు ఇచ్చేశాడు. ఎప్పుడు అమలు ఇచ్చేశాడో ఆ అమలు ప్రకారంగా కొండల్లో తేనెలు కొట్టడం, ఏ అడవికి మందాల పెట్టినా నలమల అడవిలో చెంచులకు మాత్రమనగా పెట్టేదానికి వీల్లేదు. ఈ పద్ధతికి కూడా అన్ని రకాల చెట్లు కొడతారు, తేనెలు కూడా తింటారు అని ఆ విధంగా శ్రీ తాటికొండ పుల్లయ్య గారి ఇతర కథలు: సైరా చిన్నపరెడ్డి కథ, ఎల్లమ్మ కథ, చెంచులక్ష్మి బుర్ర కథ, అల్లిరాణి కథ. అందిస్తున్నవారు శ్రీ జయసింధు ఎంటర్ప్రైజెస్ మదనపల్లి.